అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా మరణమృదంగం ముగిస్తుంది. కరోనాతో 8 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. అయితే ఆక్సిజన్ అందక 5 కరోనా రోగులు మృతి చెందారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఎదుట మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. 2 రోజుల క్రితం అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 14 మంది మృతి చెందిన ఘటన మరవక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోగుల బంధువులు. ఆక్సిజన్ పెట్టుకోమని కూడా చెప్పడు, మీరే పెట్టుకోండి, బయట నుంచి పక్కన పేషెంట్ బయట నుంచి తెచ్చుకొని పెట్టుకోమంటున్నాడు. మనకి ఫస్ట్ సూపరింటెండెంట్ ఒకసారి రమ్మని రమ్మంటే రాలేదు సార్. అసలుకి అంతా బాడీ ఫుడ్ అయిపోయిన తర్వాత అప్పుడు గేట్ బద్దలు కొట్టి నేను ఆక్సిజన్ 90 ఉండవు 60 పడిపోయినాయి అందరికీ పెట్టి వాళ్ళు ఏమంటారు తెలుసా, 200 సిలిండర్లు రెండు ఆటలు తీసి పెట్టుకున్నాం మేము, ఎందుకైనా మంచిది అని చెప్పి మంచాలు కూడా తెప్పించాం. మంచాలు అవసరం అయిపోయింది, మంచాలు కూడా మనం రెడీ ఇదనుకుంటున్నా ప్రయాణం పోతుంది, ఒక నిమిషం పోతే చాలరా.